తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు సోనియా గాంధీ. మేడ్చల్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనున్న సోనియా ఎన్నికల శంఖారావని పూరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4.5 ఏళ్లయ్యింది. ఈ సమయంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదు సోనియా, ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తొలిసారిగా తెలంగాణ గడ్డపై సోనియా గాంధీ అడుగు పెట్టబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ఏం చెప్పబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మేడ్చల్ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:10 సోనియా గాంధీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత 5 నిమిషాలకే మరో విమానంలో రాహుల్ రానున్నారు. ఎయిర్పోర్ట్ లో ఎంపిక చేసిన 21 మంది ఏఐసీసీ టీపీసీసీ నేతలతో సోనియా సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ కూడా 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా 116 పేజీల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు సోనియా. మొత్తం 3 గంటల్లోనే సోనియా రాహుల్ రాష్ట పర్యటన ముగియనుంది. సభ ముగిసిన వెంటనే రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు సోనియా రాహుల్. వాస్తవానికి 2 రోజుల్లో సోనియాతో 3 సభల నిర్వహణకు టీ కాంగ్రెస్ ముందుగా ప్రణాళిక వేసింది. అయితే సోనియా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దాన్ని 1 సభకు మాత్రమే పరిమితం చేసింది. ఈ సభ ద్వారానే తమ సత్తా ఏంటో చాటి చెప్పాలని భావిస్తోంది టీ కాంగ్రెస్. నోటిఫికేషన్ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో టీ కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం మేడ్చల్లో భారీ ఏర్పాట్లు చేసింది. సభ ప్రాంగణం మొత్తం 75 ఎకరాలు కాగా అందులో 25 ఎకరాల్లో సభ, 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 70 మంది నాయకులు కూర్చునేలా భారీ వేదికను రూపొందించారు. అంతేకాదు 119 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటు చేశారు. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేశారు టీపీసీసీ నేతలు. మేడ్చల్ చుట్టూ ఉన్న 40 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఒక్కో దాని నుంచే 50,000 మంది తరపున తరలిస్తున్నట్లు సన్నాహాలు చేస్తున్నారు నేతలు. మరోవైపు సోనియా సభ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై కాకుండా సర్వీస్ రోడ్డుపై ప్రతినిధులు వచ్చేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 రూట్ల ద్వారా సభాస్థలికి ప్రజలు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కూటమిని నేతలు కూడా సోనియా సభకు కాంగ్రెస్ ఆహ్వానించింది. దీంతో మేడ్చల్ సభకు మహాకూటమి పార్టీల నేతలు కూడా హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సభలో ఒకే వేదిక పంచుకోనున్నారు. గదను ఈ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి సోనియా రాష్ట్రానికి వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. సోనియా రాహుల్ టూర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్, సోనియా రాహుల్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ సభలో పాల్గొనున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇటు ప్రజలకు కానివ్వండి, అటు ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తకుండా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ ఎంత మంది ఈ సభకు హాజరు కానున్నారు? రేచల్, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో ఏర్పాటు చేస్తున్నటువంటి సభ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆశలు పెట్టుకుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రచారంతో కొంత తెలంగాణలో సెంటిమెంట్ అంశాన్ని రాజేసి సెంటిమెంట్ గా కొంత లబ్ది పొందాలన్నటువంటి ప్లాన్ ఈ సోనియా గాంధీ సభలో కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ తొలిసారి
రాష్ట్రానికి రాబోతున్నటువంటి నేపథ్యం, అది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. 2014 ఎన్నికల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఆ రోజు ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి సెంటిమెంట్ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ తో మనము గెలవలేకపోయాము అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ తన నాలుగున్నరేళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాడు, ప్రజలంతా కూడా కేసీఆర్ పాలన మీద విసిగిపోయి ఉన్నారు, కాబట్టి మళ్లీ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి తెలంగాణకు సోనియాను తీసుకురావడం ద్వారా ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీతో మాట్లాడించడం ద్వారా కేసీఆర్ ను కార్నర్ చేయడం ద్వారా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పించడం ద్వారా రాజకీయంగా మనకు ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ సభని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ముందుగా అనుకున్నటువంటి ప్రకారం అయితే దాదాపు 3-4 సార్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో సోనియా గాంధీ చేత మాట్లాడించాలనుకున్నప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం సహకరించినటువంటి నేపథ్యంలో కేవలం ఒకే ఒక సభను, అది మేడ్చల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సోనియా గాంధీ ఒకతే ఈ సభకు వస్తుందని అనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరు కావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభకు పెద్ద ఎత్తున మేడ్చల్ హైదరాబాద్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 40 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాల సమీకరణ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కు దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజల్ని ఇక్కడికి రప్పించడం కొంత ఇబ్బందికరం, ఎందుకంటే ఈవినింగ్ సభ ఉంటుంది, మళ్లీ మధ్యరాత్రి తిరిగి వెళ్లడం, సుదూర ప్రాంతాలకు వెళ్లడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకన్న ఉద్దేశంతో. దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ కు దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడ జన సమీకరణ చేసుకోవడం, నియోజకవర్గ కేంద్రంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి నేరుగా సోనియా రాహుల్ మాట్లాడేటువంటి సందేశాన్ని ప్రజలకు వినిపించేటువంటి ఒక వెసులుబాటును, ఒక ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. జన సమీకరణ విషయంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తారనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు అనేటువంటి మాట చెప్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి సభలు కేఎల్ఆర్ ఎస్టేట్ సంబంధించినటువంటి స్థలంలో దాదాపుగా 75 ఎకరాల ప్రాంగణంలో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉండాలి వేదిక మీద అని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ కూడా మళ్లీ ఆఖరి నిమిషంలో ఇందాక మనం చెప్పుకున్నప్పటికీ సభ ఈవినింగ్ సమయంలో ఉంటుంది, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ సభలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కంటెస్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో మిగతా వాళ్ళు వారి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసుకుని అక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా సోనియా రాహుల్ తో పాటు కేవలం 4-5 సమావేశంలో ప్రసంగిస్తారనే మాట చెప్తా ఉన్నారు. సోనియా గాంధీ ప్రసంగం మీద సర్వత్రా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. సోనియా గాంధీ ఏం మాట్లాడబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఆమె గతంలో కరీంనగర్ లో ఎన్నికల ప్రసంగంలోనే చెప్పారు తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తనకు తెలుసు, తెలంగాణ ప్రజల మనసు తనకు తెలుసు కాబట్టి మీ కోరిక నెరవేరుస్తారనే మాట ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా 2009 ప్రకటన చేయించినప్పటికీ కూడా కొన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎంపీలు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి నేపథ్యం, సమైక్యాంధ్ర ఉద్యమం విసిపడినటువంటి నేపథ్యంలో మళ్లీ సంప్రదింపులు చేసి అందరినీ సమన్వయపరిచి ఎటకెలకు తెలంగాణ కల సాకారం చేసినటువంటి పరిస్థితి. పార్లమెంట్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మీరు ఏ ఉద్దేశంతో తెలంగాణ కోరుకున్నారు, ప్రస్తుతం టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది, వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఆమె వివరించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేది చాలా స్పష్టంగా ఆమె ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ వైఫల్యాన్ని ఏకరువు పెట్టేటువంటి అవకాశం ఉంది, అటు నరేంద్ర మోడీ వైఫల్యాన్ని కూడా ఏకరువు పెట్టేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ ను పెద్ద ఎత్తున ఈ సభ ద్వారా కార్నర్ చేస్తారు, ఎందుకంటే కేసీఆర్ చెప్తున్నామని ఎలక్షన్ ప్రచారంలో చెప్తున్నామని కూడా అబద్దాలు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.
కేసీఆర్ నాలుగున్నరేళ్లలో ఏమి చేయలేకపోయారు కాబట్టి మళ్లీ మరోసారి ఆంధ్ర సెంటిమెంట్ రాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తను తను చేసిన తను గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ అమరావతి ఏర్పాటు సందర్భంలో వెళ్లిన సందర్భం కానీ యాగం సమయంలో చంద్రబాబు నాయుడును వెంకయ్యనాయుడు ఆహ్వానించినప్పుడు అప్పుడు ఆంధ్ర సంబంధించినటువంటి సెంటిమెంట్ గుర్తు రాలేదా అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే దాన్ని ఆంధ్ర సెంటిమెంట్ గా ఎత్తిచూపేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలు నమ్మొద్దు. ఎక్కడ కూడా మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రజలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభ ద్వారా కూడా దాన్ని మరింత ఉధృతంగా తీసుకోలే అవకాశం ఉంటుంది. రచల్ రైట్.